మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. సిటీఎం పంచాయతీ పరిధిలోని మిట్టపల్లిలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. వైసీపీ నేత సిటీఎం సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త బండ్లపల్లి అక్కులప్ప ఇంట్లో తనిఖీలు చేశారు. కొన్ని డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్కులప్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటాచలపతిని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మాధవరెడ్డి కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు డీఎస్పీ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. ఇక మదనపల్లె సబ్ కలెక్టరేట్లో కాలిపోయిన రికార్డులను మూటలు కట్టుకుని రెండు ఆటోల్లో డీఎస్పీ ఆఫీసుకు తరలించారు. సబ్ కలెక్టరేట్లో ఆర్డీఓ బంట్రోతిగా పనిచేసే నరేష్ ఇంట్లో కూడా సోదాలు చేసి కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యూ. ఎస్ సార్, రైట్ బోగి. అంటే ఆరో రోజు కూడా ఏదైతే మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి పోలీసులు దూకుడైతే కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఈరోజు మరింత సమాచారాన్ని, కీలకమైనటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మదనపల్లి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి జింకా చలపతి ఎవరైతే ఉన్నారో, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ముఖ్యంగా పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లో సోదాలు చేశారు. పలు రికార్డులతో పాటు ఏదైతే కంప్యూటర్లకు సంబంధించినటువంటి హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన కూడా విచారిస్తున్నారు. మరొక వైపు ఏదైతే బండపల్లి సర్పంచ్గా ఉన్నటువంటి అక్కులప్పను కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏదైతే నిన్న 35 మందికి పైగా కూడా విచారించినటువంటి క్రమంలో వచ్చినటువంటి మరికొంతమంది అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని ఎప్పటికప్పుడు పోలీసులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఇప్పటికీ కూడా 2 రోజుల క్రితం వరకు కూడా సిఐడి చీఫ్ రవిశంకర్ అక్కడే ఉండి పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది కొనసాగించారు. ఇప్పటికే 2 ఆర్డీఓలతో పాటు 3 ఎవరైతే జూనియర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రతిరోజు 6 రోజుల పాటు కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఒక అత్యంతమైనటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి గౌతమ్ తేజ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో దాని ఆధారంగానే ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి జింకా చలపతిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఏదైతే అగ్ని ప్రమాద ఘటనలో కాలిపోయినటువంటి రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా 2 ఆటోల ద్వారా నేరుగా ఏదైతే డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. డీఎస్పీ కార్యాలయం కేంద్రంగా కూడా ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపు 3000కు పైగా కూడా ఫైల్స్ అనేది కూడా కాలిపోయినటువంటి నేపథ్యం ఉంది. అది కాకుండా 700కు పైగా కూడా ఫైల్స్ అనేది తాత్కాలికంగా ఏదైతే కొంతమేరకు కాలిపోయినాయి. వాటన్నిటిని కూడా రెవెన్యూ శాఖ పూర్తి స్థాయిలో అన్వేషిస్తున్నారు. ఈ రికార్డులు ఎక్కడికి సంబంధించింది, మదనపల్లిదా, తమ్మలపల్లివా, లేదంటే పొంగునూరుకు సంబంధించి ఆవులపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించిందా అనేది రకరకాల కోణాల్లో కాలిపోయినటువంటి ఫైల్స్ అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో క్రోడీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి మూల పత్రాలు అనేది కూడా పూర్తి స్థాయిలో తీసుకునే లభించేందుకు కూడా ఎక్కడ ఆస్కారం ఉందనే దాని మీద కూడా రెవెన్యూ శాఖ దాని మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఒకవైపు రెవెన్యూ శాఖ సైట్లో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఫైల్స్ ఉన్నాయి, ఏవేవి 22A కి సంబంధించి కావచ్చు, మిగిలిన ఎకరాలకి ఉద్ది ఏదైతే పేరు మార్పిడి చేసుకున్నటువంటి రాసుకున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయని గుర్తించే పనిలో ఉంటే, మరొకవైపు పోలీసులు మాత్రం ఇది ఆల్రెడీ కుట్ర కోణం అని చెప్పి తెలిసినటువంటి నేపథ్యంలో ఈ కుట్రకు కారణం ఎవరు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 ఆర్డీఓలతో పాటు 3 జూనియర్ అసిస్టెంట్లు, 37 మందికి పైగా కూడా అనుమానితులను ప్రతిరోజు కూడా 6 రోజుల పాటు కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అది కాకుండా ఈరోజు ప్రధానంగా పెద్దిరెడ్డికి అనుచరులుగా చెప్పేటటువంటి వాళ్ళ వ్యక్తులు అక్కులప్ప కావచ్చు, జింకా చలపతి కావచ్చు, మరొక రెడ్ శాండిల్ స్మగ్లర్గా ఉన్నటువంటి ఉద్దీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కానీ ఎవరు కూడా లేకపోవడంతో పోలీసులు అయితే వెనుదిరిగారు. మరొక వైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏదైతే కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి బంట్రోత్ నరేష్ ఇంట్లో కూడా సోదాలు చేసి అక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా ఇప్పటి వరకు తెలిసినటువంటి సమాచారం మేరకు కూడా ఏదైతే కాలిపోవడానికి ముందే కొన్ని రికార్డులు తరలించారా అన్న అనుమానం అయితే పోలీసుల మదిలో అయితే ఉంది. దాని తర్వాతే ఇది జరిగినట్టుగా కూడా, ప్రమాద ఘటన జరిగినలా కూడా చేశారనేటువంటి అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఆ దిశగానే వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ఆ విధంగానే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 10 దర్యాప్తు టీమ్స్ ఏవైతే ఉన్నాయో పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క 50 మందిని కూడా విచారిస్తున్నాయి. అయితే ఈ
ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తనేటువంటి ప్రచారం అయితే సాగుతుంది. అది ఈరోజు రాత్రికి కానీ రేపు మధ్యాహ్నం లోపల ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అత్యంత సీరియస్నెస్ అనేది ఈ కేసులో ఉన్నటువంటి నేపథ్యంలో వేలాది ఎకరాలు అన్యక్రాంతమైపోయినటువంటి భూములు కావచ్చు, 22A కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, ఇతరత్ర భూములన్నింటినీ కూడా పేరు మార్పిడి చేసి దోచుకున్నారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తేనే పూర్తి స్థాయిలో త్వరగతిన కూడా ఫలితాలు వస్తాయి అనేటువంటి అభిప్రాయం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి చూడాలి, దానికి సంబంధించినటువంటి నిర్ణయం అనేది ఈరోజు కానీ రేపు మధ్యాహ్నం లోపల ప్రభుత్వం తీసుకుంటుందా, లేదంటే ఇప్పుడున్నటువంటి దర్యాప్తు టీములతోనే పూర్తి స్థాయిలో ఈ యొక్క దర్యాప్తు అనేది కొనసాగిస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే 10 టీములు అనేది కూడా మదనపల్లి డిఎస్పీ కేంద్రంగా కూడా పూర్తి స్థాయిలో అందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అయితే నిన్న గౌతమ్ తేజ ఇచ్చినటువంటి సమాచారంతో అది అత్యంత కీలకమైనటువంటి సమాచారం అని కూడా పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాచారం, అయితే అది ఇప్పటి వరకు కూడా వెల్లడించలేదు. అయితే దాని తాలూకు పరిణామాలనేది ఈరోజు కనపడింది. ప్రధానంగా మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు అక్కులప్ప సహా ఇద్దరు ముగ్గురు వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకోవడంతో వీరి ద్వారా ఇంకెంత సమాచారం రాబడతారన్న ఇదైతే అందరిలోనూ నెలకొనిందని చెప్పాలి. ఈ 1-2 రోజుల లోపలే ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్లో వచ్చినటువంటి రావాల్సినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఎస్ఎల్సీ రిపోర్ట్ వచ్చిన వెంటనే కూడా దర్యాప్తు అనేది కూడా మరింత వేగవంతంగా కూడా ముందుకెళ్లేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. భోగి, థ్యాంక్ యూ కార్తీక్.